మహిళనే పంపించి సైకిల్ గుట్టు తెచ్చుకున్న బ్రోకర్ గాడేవాడు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రంలో ఒక మహిళనే పంపించి సైకిల్ గుర్తు తెచ్చుకున్న బ్రోకర్ గాడేవాడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు క్యాసియాను అంటే ఏంటో చంద్రబాబు గారికి ఆడి కొడుక్కి బాగా తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకు స్విమ్మింగ్ పూల్ లో బట్టలు లేకుండా నిలబడి ఒక నలుగురు మహిళల్ని బట్టలు లేకుండా నిలబెట్టి వీడ ముందు గ్లాస్ పట్టుకుని ఒక అమ్మాయి బొడ్లో పుల్లపెట్టి ఊపుతున్నటువంటి ఈ దరిద్రుడికి తెలుసు క్యాసియాను అంటే ఏంటో లోకేష్ గారికి తెలుసు చంద్రబాబు అనేటువంటి వెధవ వాడికి రెండు మూడు డబ్బా మీడియాలు సొల్లు పేపర్ గాళ్ళు ఉన్నారు కుల పత్రికలు అన్నమాట చంద్రబాబు గారు వాళ్ళు కలిసి ఉద్దేశపూర్వకంగా ఏయో విజువల్స్ తీసుకొచ్చి అక్కడేదో జరిగిపోయింది నేను ఊళ్ళో లేని టైంలో నా కళ్యాణ మండపంలో చంద్రబాబు గారికి కానీ ఆడికి డబ్బా కొట్టే డబ్బా గాళ్ళకి కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా నా కళ్యాణ మండపం రెండున్నర ఎకరాల్లో ఉంటుంది నా కళ్యాణ మండపంలో క్యాసినో గాని ప్యాకెట్ గాని పెట్టానని గనుక నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సస్తా పెట్రోల్ పోసుకుని వీళ్ళు నిరూపించలేకపోతే ఈ గజ్జి కుక్కలో ఈ కుల కుక్కలో ఈ చంద్రబాబు గారు చంద్రబాబు గారి తొత్తులు ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నా చంద్రబాబు గారికి టైం అయిపోయింది ఆడిటువంటి పనికి నిజ నిర్ధారణ కమిటీ అంటే ఎవడండి ఎప్పుడు గెలవనటువంటి వరలరామయ్య లాంటి వేస్ట్ గడి పొగోడి గడి ఉన్నా ప్రజల చేత్కారానికి గురయ్యి ఒక మహిళల్ని వేధించి విజయవాడలో వాటం పాలైనటువంటి పనికి మాలిన చెత్తనా కొడుకులందరినీ పోగేసి అక్కడ నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి గుడివాడ ప్రశాంతంగా ఉండి అక్కడ పనికి మాలి పొగోడి గాలను పంపి రచ్చ చేస్తాడు చంద్రబాబు నాయుడు గడికి సిగ్గు శరం లేదు వాడి పెడిగ్రీ తింటున్నటువంటి కుక్కలు కొన్ని ఏయో రికార్డింగ్ డ్యాన్సులు అని చెప్పి అయ్యాను ఇయ్యని చెప్పి తీసుకొచ్చి చూపిస్తారు అక్కడ గుడివాడలో పండక్కే కోడి పందాలు కానీ జూదం కానీ అన్ని చోట్ల జరిగినట్టు అక్కడ కూడా జరిగినాయి అక్కడ డ్యాన్సులు వేస్తున్నారు మహిళను తీసుకొచ్చి అని చెప్పి మాకు సమాచారం వస్తే నేనే స్వయంగా డిఎస్పీ దగ్గరికి వెళ్ళి డిఎస్పీకి ఫోన్ చేసి అక్కడ ఏదో జరుగుతుందని చెబుతున్నారు గుడివాడలో మీడియాలో వస్తుంది ఇమ్మీడియట్లుగా ఆపించమంటే మొదలెట్టి నాకు 5-6 గంటల్లో అక్కడ కార్యక్రమాలను ఆపించారు ఆపిస్తే దానికి క్యాసినని వీడి పెండకూడు అని చెప్పి దానికి పేర్లు పెట్టి నన్ను భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు కాదు ఆడి బాబు ఖర్జూర నాయుడు గారు వచ్చినా కూడా గుడివాళ్ళు నాయి కిటికీల మీద ఇంటూ కూడా పేర్లేరు ఇటువంటి పిచ్చి ఆరోపణలు ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు చంద్రబాబు గారి దగ్గర పెడిక్రీమ్ తినేటువంటి కుక్కలు కొన్ని ఉన్నాయి అవి మొరుగుతూ ఉంటే వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం